పూలు రెడ్డి నేను రెడ్డి నూన రెడ్డి నువ్వు రెడ్డి నీకు తలంటన మామయ్య నువ్వు తలంటావురా తల తింటావు సీత ఇంటదాలే నేను ఉండగా సీత ఎందుకండి నేను అంటతాలే తలంటే చాన్సు పాయే రోజా రోజా నేను తలంటుతానంటే అంకుల్ నన్ను కాదని ఆ రాజగాడితో తలంటించుకుంటున్నాడు చూడు చాలా ఏళ్ల తర్వాత అమ్మాయి ఊళ్ళో ఉంది ఏర్పాటు బ్రహ్మాండంగా జరగాలి సుమా అలాగేనండి తమరు ఆర్డర్ వేసిన తర్వాత ఇంకేముందండి అంతేగా మరి అయ్యగారు నూనె అయిపోయింది పోలమ్మా నూనె పట్టరా మరి పూజారిని పిలిపించి మాట్లాడేస్తారా అక్కర్లేదు గుళ్ళో ఏర్పాటు లేవు పూజారి చూసుకుంటాడు నువ్వు మాత్రం బయట ఏర్పాటు జాగ్రత్తగా చూడు నెత్తిన పోయి ఏంట్రా ఏమైంది అబ్బే ఏం లేదండి నా రోజా నీ కోసం ఎన్ని లెక్కేయున్నది ఒక్కటి మరి ఆ పులి వేషాలు కోలాటాలు నెమిలి పించాలు అన్ని రెడీనా పడిపోతారండి పడిపోవటం ఏమిట్రా అంటే స్టూల్ మీద కూర్చున్నారు కదండి పడిపోతారు జాగ్రత్త అనండి నూట నలభై అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంట్రా అంటే ఇవన్నీ అమ్మాయి గారు చూస్తే బాగుంటుంది కదా ఒకటేంటి కనీ విని ఎరుగునంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగాలి అలాగేనండి అమ్మగారి దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు తీసుకుని ఏర్పాట్లు చూడు అలాగేనండి వస్తానండి నువ్వు ఒకటి అమ్మగారు అయ్యగారు మీ దగ్గర డబ్బులు తీసుకోమన్నారు మూడు వందల పదకొండ 411 ఆదిశేషయ్య గారు ఈసారి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాలని అయ్యగారు ఆర్డర్ చేశారు 10,000 రూపాయలు చందా కూడా ఇచ్చారు తమరి చందా ఎంత రాసుకోమంటారు ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేసి తైతకలాడదామనా ఇట్లాంటి పిచ్చి వేషాల దగ్గర పనికిరావు చందాలో గిందాలో పండి ఒరే ఆదిశేషయ్య గారు చందా ఇవ్వనని బుస కొడుతున్నారు ఏం చేద్దాంరా కథ చెబుదామండి ఏం కథ చెబుదాం మరి చిడతలు ఉండాలి కదా చేతిలోనే ఉన్నాయి కదండి మరి హార్మోనియం నేను రెడీ వయలిన్ నేను రెడీ బాస్ శ్రీమద్రమారమణ గోవింద రామాపురం అనే విలేజ్ లో ఆదిశేషయ్య అనే వర్తకుడు ఉన్నాడా పోయాడా ఉంటే ఉన్నాడు పోతే పోయాడు చాలా మంది వర్తకులు ఉన్నారు కదండి మరి అందులో ఈయన స్పెషాలిటీ ఏమిటి ఏమిటంటే అంటున్నారు తక్కెట్లో ఏముంది నాయన తక్కెట అప్పలే ఉంటుంది నాయన తక్కెట కిందే అంత ఉంటుంది నా చందా 116 రూపాయలు నా చందా 200 రూపాయలు బుస్ లేకుండా 200 రూపాయలు ఓకే బుస్సే శ్రీమద్రమారమణ గోవింద పదండి హాయ్ రాజు అమ్మవారి ఉత్సవాలకు పులి వేషాలు రెడీ నెమలి పించాలు రెడీ కోలాటాలు రెడీ కీలు కుర్రాలు రెడీ మరి ఉద్యోగమే కదా ఇప్పిస్తాలే ఏమడిగిన ఇప్పిస్తాలే నీ కొడుకు నా కొడుకు కాబట్టే అర్జెంట్ పని ఉండదే రాత్రికి సెలవు తోడగా మాట్లాడుకుందాం
దండాలు మైనర్ బాబు, అమ్మవారి ఉత్సవాలకి మన చందా ఎంత రాసుకోమంటారండి? చందాని బొంద, మన దగ్గర డబ్బులు ఉండవు, ఉన్న నీకు ఏమన్నా? మైనర్ బాబు డబ్బులు ఇవ్వడంట్రా. మైనర్ బాబు ఎట్ట అంటాడంటే డికేటీ పట్టలు ఇప్పిస్తానంటాడు, బోరింగ్ పంపులే ఇస్తానంటాడు, బ్యాంకు లోన్లన్నీ మీకేనంటాడు, కోతలతోనే కోటలు కడతాడు, కోకలు చూస్తే కూత పెడతాడు. మైనర్ బాబు ఎంత అంటాడంటే మైనర్ బాబు చాలే రే, మైనర్ పేరు 500 రాసుకో. ఏది కాదు అమ్మ.